ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది పార్టీ బీజేపీలో విలీనం కాంగ్రెస్ పార్టీ లేదు లేదు కాంగ్రెస్ లో కలిసిపోతుందని కమలం ఎదురుదాడి చేస్తున్నాయి ఏ పార్టీలో విలీనం కాబోతుంది ప్రజల్లో లీనమవుతున్నామని గులాబీ సంజాషి చెప్పుకుంటోంది ఇది కొంతకాలంగా తెలంగాణ పాలిటిక్స్ లో నడుస్తున్న పొలిటికల్ మైండ్ గేమ్ ఇందుకు వేరే పార్టీలో విలీనమవుతుందా లేక జనంలో లేనమవుతుందా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు సోషల్ మీడియాలో నిత్యము దీనిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి విలీనంపై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ప్రచారానికి తెరదించాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలే చేస్తోంది ఎవరో చెబితే క్రెడిబిలిటీ ఉండదని స్వయంగా కేటీఆరే మైకందుకున్నారు మర్జి చేస్తున్నామన్న వార్తలన్నీ బోగసని కొట్టిపారేశారు కవిత జైల్లో ఉండబట్టి నూట యాభై రోజులు అవుతున్న క్రమంలో ఢిల్లీకి వెళ్ళి లాయర్లతో బెయిల్ కోసం మాట్లాడొద్దా అన్నగా ఆమెకు ధైర్యం చెప్పద్దా అని ప్రశ్నించారు ఢిల్లీకి వెళ్ళినంత మాత్రాన బీజేపీకి బెండయ్యామని లోపాయికారి ఒప్పందం జరిగిందనే దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు బీఆర్ఎస్ విలీనం ఉండదని ప్రజల్లో లీనమై పని చేస్తామన్నారు ఇగ వాడోగోడు వీడోడు కాయగూరలు ముచ్చట కొంతమంది అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట కూడా విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది నేను అన్నను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతానట వీడు బీజేపీలో కాలం ఒక్కీడు చీకట్లో చేసుకున్నాడు మాకేం కర్మ విలీనం వార్తలను కేటీఆర్ ఇలా కొట్టిపారేశారో లేదో మళ్లీ సీఎం రేవంత్ చిట్చాట్ రూపంలో ఇష్యూని లైవ్లో ఉంచారు బీఆర్ఎస్ బీజేపీలో అంతర్ధానం కావడం ఖాయమని చెప్పడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆ పార్టీలో ఎవరెవరికి ఏ ఏ పదవులు వస్తాయో కూడా మీడియా చిట్చాట్లో చెప్పారు కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పోస్టు ఇస్తారని హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సౌ ఆటోమేటిక్గా కవితకు కూడా బెయిల్ వస్తుందన్నారు రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ అయింది బీఆర్ఎస్ విలీనం వార్తలు ఊహాజనితమేనని ఎంపీ ఈటెల రాజేందర్ కొట్టిపారేశారు అదంతా కాంగ్రెస్ విష ప్రచారమని అన్నారు బీజేపీలో అలాంటి ప్రస్తావనే లేదని ఈటెల అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన విష ప్రచారం తప్ప దీనిలో నిజం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ కూడా గెలుచుకున్న తర్వాత కేసీఆర్ గారు పార్టీని నడపలేడేమో ఇంత శక్తివంతమైనటువంటి పార్టీ పట్టుకుంటడం కంటే మనంతా బీఆర్ఎస్ బీజేపీలో వెళ్ళడం అయితే బాగుంటుంది అనేటువంటి చర్చ కింద వాళ్ళ పార్టీలు రావచ్చు కానీ ఇలా ఉంటే బండి సంజయ్ మరో యాంగిల్లో బీఆర్ఎస్ పాలిటిక్స్ ని ప్రజెంట్ చేశారు త్వరలోనే గులాబీ దళం కాంగ్రెస్ లో విలీనమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ కు ఏఐసి కేటీఆర్ కు పిసిసి కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమనేది ఆయన వాదన పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ ని వీడి గాంధీ భవన్ బాట పడుతున్న వారి నెంబర్ పెరిగింది త్వరలో ఇంకొన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ లీకులిస్తోంది ఈ క్రమంలో అసలు బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఉండకపోవచ్చన్న ప్రచారము జరుగుతోంది పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని బీఆర్ఎస్ అడ్డుకోలేకపోతోంది కవిత బేల్ మీదే ఫోకస్ చేసిన గులాబీబాస్ పార్టీని వీడేవారిని పిలిచి మాట్లాడటం లేదని ఉన్నవారికి ధైర్యమూ ఇవ్వటం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతోందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి